గర్ల్స్ మన లాస్ అండర్స్లో వచ్చేసి ఒక మాఫీ అయితే ఉందనమాట వాళ్ళు వచ్చేసి చేర్పించుకుంటున్నారు పదం గేసి వెళ్ళి జాయిన్ అయితే అయిపోతుంది అనమాట ఎట్టే నెలలు ఇంకా నేనైతే పొద్దున లేచిపోయా ఎందుకంటే ఇప్పుడు సరే లేట్ అయితే పోతా ఉంటా ఈసారి మాత్రం గంటే ముందే తెలియపోతా అనమాట నా వల్ల కాదు గేసి ఎవరు నిల్లు ఆ ఆ లైన్లో అసలే మనకి చిరాకనమాట అనమాట వేసి ఏదో ఒకటి ఇంకా జాయిన్ అయిపోతే అనమాట మనం కూడా డౌన్ అయిపోతే బాగుంటుంది ఒక సూటు బూట్ వేసుకొని మొత్తం బ్యాటింగ్ చేస్తా పదరా మామ ఇంక బోని అది చిన్న చిన్నకి ఈ బండి అంటే ఎరుగుతుంది ఎరా బండి బా బా అబ్బా స్టీరింగ్ చేతికి వస్తాయి మాకు ఆ సేపు అంటే తర్లేని గేసి ఇంకొచ్చేసామన్నమాట రే ఉండసేపు యాటికన్నా పోతావా ఇక్కడ అడ్మిషన్ జరుగుతుంది అనమాట ఇంక లోపలికి వెళ్ళాలి ఇల్లు అంతే ఎవరు రే గైస్ ఇల్లు ఎందుకు వేసి ఎవరో వచ్చారనమాట అన్న ఎవరన్నా మీరంతా నో ఏం కావాలన్నా నీకు గైస్ వీళ్ళకి వచ్చేసి హోటల్ కోసం ఎదుగుతున్నారంట ఏం కావాలి చెప్పన్నా నేను మసాలా దోశలు కావాలా ఇక్కడ సిక్క ఉన్న మసాలా దోశలు ఊర్లో పోన్నా రో 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 నో రో ఆడేందయ్యాడు నీకేం కాదు చెప్పన్నా మసాలా దోశలు ఇల్లు తీసుకోపో అన్న నా నామకం ఏం చూస్తావు అసలు ఊర్లో దొరుకుతారా మసాలా దోశలు ఈ దొరుకుతుంది చెప్పా అంకులకి వచ్చి హెల్ప్ చేస్తా ఉంటే అంకులు వచ్చి ఎవరా నువ్వు పకోడి అంటున్నాడు అంకులు కాడు అన్న ఇక్కడ వచ్చి మసాలా దోశలు ఆడు ఉంటాయి నేను వచ్చి ఊర్లో ఉంటాను అన్న అంటే ఇల్లు నీకేం తెలుస్తారా పిల్ల బచ్చ ఏందోగా హెల్ప్ చేస్తే ఇంకా తిడతారనమాట యో నువ్వు గేట్ లో ఓపెన్ చేయన్నా యో నిన్నేరా గేట్ లో ఓపెన్ చేయరా ఈయుడు నో నిన్నే అన్న ఇక్కడే కదా అడ్మిషన్ కు నిన్నే అన్నా ఇల్లే ఆంధ్రావామి రే ఓపెన్ చేయరా గేటు అన్న అసలే కోపదారి మనిషిని అన్న ఓపెన్ చేయన్న బీపీ ఎందుకన్నా ఓపెన్ చేయరా నువ్వు ఈడేంద్రాయుడు యో నో ఇది చూడన్నా మాఫియాలో చే లోపల బీపీ తెప్పిస్తావా ఈడు ఏందోరా స్వామి నీకేం కావాలంటే ఇది ఇస్తా అన్న తొందరగా పంపించన్నా జనాలు వచ్చేసి మళ్ళీ ఇంకా నేను జాయిన్ అవ్వలేనన్నా లైన్ నా వల్ల కాదన్న సన్ను వచ్చేసి ఇంకా రిక్వెస్ట్ చేశాను అనమాట పట్టుకొని పట్టుకున్నట్టు పంపించేసాడు అటు ఉంటది కేసు ఇంకేదో ఫీజ్ అంటున్నాడు ఎందు నాకు అర్థం కాదు అన్నమాట వచ్చేసా ఏదోటి ఎవరు లేడా ఓకే ఓకే గైస్ ఫైనల్ గేస్ ఫస్ట్ టైం అనమాట ఒడుగుళ్ళాడు సింగల్గా అయితే వచ్చేసా అనమాట అబ్బా అబ్బా లేకుంటే మొత్తం నిండిపోయింది పదన్ గేసి ఇంక వెళ్దాము మొత్తం రౌండ్ ఖాళీగా ఉంది వస్తాయి నువ్వు నువ్వు నిన్నే అన్నా నొస్తే అన్న గైస్ ఈనే అనుకుంటా కేసి మనం మాఫీ ఆడాను అన్న మీరన్నా సెలెక్ట్ చేసేది ఏ సాలెంట్ చేసి ఇంకా మనం అయితే ర్యాంప్ పడించచ్చు మీరే మిషన్ ఇస్తే చేస్తా మీరే టాస్క్ ఇస్తే అది కంప్లీట్ చేస్తాం సార్ చెప్పండి సార్ నేను ఏం చేయాలనేసి సార్ రోజు మనకైతే పేపర్ ఇస్తారంట ఆ పేపర్ కోసం వెయిట్ చేస్తా సార్ మీరు పేపర్ ఇచ్చేయండి సార్ రెండు టాస్క్లు ఉంటే నాకు కూడా తెలిసేలేండి సార్ ఎందుకు సార్ ఎన్ని చేయలేదు ఎన్ని చూడలేదా మీరు ఏం తొందరగా ఓకే ఓకే గైస్ మనకైతే పేపర్ ఇచ్చేసారనమాట పేపర్లో వచ్చేసి ఏమున్నాయి మందరూ చెప్తా ఇప్పుడే బాబా ఏందరూ రెండే ఉన్నాయి ఓకే అప్పా గైస్ రెండు అయితే ఉన్నాయి అనమాట ఈ లిస్టులో ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఏం లేదనమాట మనం వచ్చేసి మన గ్యాంగ్ మెంబర్ అయితే ఉన్నాడు వాడిని వచ్చేసి మన లాస్ట్ అండ్స్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారనమాట వాడిని వచ్చేసి ఎస్కేప్ చేయించాలి అండ్ రెండో టాస్క్ వచ్చేసి మన లాస్ట్ అంట్రెస్ కస్టమ్ ఆఫీసర్ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి మన కంటైనర్ అయితే ఆపేశారనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కంటైనర్ రోజు గోల్డ్ అయితే ఉందనమాట ఆ గోల్డ్ తీసుకొని రావాలి తర్లెన్ గా రెండు టాస్క్ నేను కంప్లీట్ చేయస్తాను అనమాట ఫస్ట్ టాస్క్ మాత్రం చాలా కొంచెం కష్టంగా అవుతుంది అనమాట ఎందుకంటే లాస్ ఉండదు రే ఇదే అందరం ఇది యో ఏందరు ఎంత మంది వచ్చారు రే జస్ట్ రెండే రెండు నిమిషాల ముందరైతే వచ్చారనమాట ఇక్కడ ఉంటానమాట లేకుంటే షేట్ మ్యాన్ మన టైం మాది రోజు బాగుంది రా మావా తొందరగా వచ్చేసి తొందరగా అయికో ఆశ అనమాట లేకుంటే రాత్రి అయితే ఈ లైన్ కదా రేపు పొద్దున అయితే అనమాట ఒక నాలుగు ఐదు అయితే రో నా కార్ ఎక్కడా నో నా కార్ ఎక్కడన్నా నో నిన్నే అన్నా నా కార్ ఎక్కడా ఏంటి గేట్ ఫీయా నో ఏం మాట్లాడుతున్నావు అన్నా గైస్ గేట్ ఫీ అంట అందుకు నా కార్ అమ్మేసాడంట ఈ అంకులు అంకోలు ఏందో అంకోల్ ఇది పద్ధతి లేకుండా అన్న ఇది షాడ్ మ్యాన్ ఇప్పుడు నా కారది కాళ్ళనమాట ఏందికేసి దారుణమా గేట్ ఫీ అంట గేట్ ఫీ బా 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 పద్ధతి లేదా జనాలక ఏదో నేను మొత్తం అంతా ఒక గ్యాంగ్స్టర్ ఒక టవల్ అంటే వీళ్ళు అంతా డిస్టర్బ్ చేస్తున్నారు ఆంటీ గారు దిగండి ఆంటీ గారు అర్జెంట్కి వెళ్ళాలి ఆంటీ గారు ఆంటీ గారు ఇది హెల్చెండ్ ఆంటీ గారు ఏందో కేసు ఇంకా ప్రతి ఓళ్ళు బీపీ బీపీ చెప్పిస్తున్నారు ఏం జాతం చేసి మన గ్యాంగ్ మెంబర్లు వచ్చేసి మంచిగా అట్టి చేస్తున్నారు ఆది లోపలే వంచుతున్నారనమాట ఇంకెళ్ళి మనకి హెల్ప్ చేసి కాపాడుతాము కాపాడతాను చేసి మన గ్యాంగ్ మెంబర్ అయినా ఎవరినైనా కాపాడతా అనమాట సారీ అండి చూసుకోలేదు కొంత విజన్లో ఉన్నా ఏం జాతం చేసి మధ్య కొంచెం విజన్ అయితే ఎక్కువైపోయింది అనమాట ఏదో నేను కొంచెం గ్యాంగ్స్టర్ ఒట్టని ఏదో ప్లానింగ్ చేస్తున్నా ఆ ప్లాన్లో అటర్ఫ్లాబ్ అయితే అయిపోతున్నా ఏం జాతం చేసి మీ సపోర్ట్ ఉంటే ఏదో ఒకటి అవుతా అనమాట లేకుండా ఎత్తిపోతా తరలింగ్ చేసి మీరు లైక్ చేస్తున్నారా కమాన్ గేస్ కంప్లీట్ చేయను గేస్ ప్రతి ఒక్కరు లైక్ కొడితేనే గేస్ ఇంకా మనం కూడా గ్యాంగ్స్టర్ ఓరు కార్లు బస్సులు వేసుకొని తిరుగుతాం అనమాట మీరు లైక్ చేయకపోతే సపోర్ట్ యాడ్ నుంచి చెప్పండి లైక్ చేసాను ఓకేనా సరేలే ఇంకా మనం మంచి పనిగా ఈ బండి యో ఈ బండ్లు ఏంది పోసారా స్వామి మొత్తం డీజిల్ పోయి పెట్రోల్ పై ఏం పోసారా ఈ బండ్లో గబ్బులు పోసారెం గబ్బు గబ్బు బిహేవ్ చేస్తుంది సర్లే పని మేము వచ్చేసా అనమాట మనోడు వచ్చేసి ఎనకమాలు అయితే ఉన్నాడు ఏం చేద్దాం ఇంకా లోపలికి తెలిపే ఇంకా డైరెక్ట్ అటాక్ చేద్దాం వద్దా లోపలికి వెళ్ళి డైరెక్ట్ అటాక్ చేసే అనుకోండి నాకు వాసి పెద్ద అనమాట ఎందుకంటే మన దగ్గర వచ్చేసి చాలా తక్కువ వెపన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకోటి మనకు వచ్చేసి ఆరమర్లేదనమాట ఈ చెడ్డీ బరిని వేసుకొని లేనుకో లోపలికి మొత్తం అంతా కలిసిపోతే దుబ్బుతారు నా ప్లాన్ అయితే ఉందన్నమాట ఎనగమాల వెళ్తా వెనకమాల నుంచి వద్దాం నా చూద్దాం కి ఏం జరుగుద్దో నాత్రం ఇంకా భయం అయితే ఆస్తుంది అనమాట ఏం కాదు ఫోకస్ అయితే ఉండాలన్నమాట ఫోకస్ లేకపోతే ఇంక నేను వచ్చేసి ఎత్తిపోతానన్నమాట ఫోకస్తో పదతో కొట్టాలి పద్ధతులు కూడా కొట్టామనుకోండి ఇంకా మనమైతే అనమాట అండ్ ఇంకోటి వేసి మన దగ్గర ప్లానింగ్ ఉండవు అనమాట డైరెక్టింగ్ ఏది అనిపిస్తే చేస్తాము చూస్తే ఏం జరుగుద్దు బండికి ఆపేద్దాం అనమాట ఈ అయితే ఉన్నాడు ఈ అంకుల్ని మాటల్లో పెట్టి ఇంకా ఈ అంకుల్ని పండబెట్టాలి పండబెడతా పండబెడతా అంకుల్ ఆస్ అంకుల్ అంకుల్ చూడ్డా అంకుల్ ఏం చేస్తున్నారు అంకుల్ అంకుల్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ ఎవరు బాగా వేస్తారు అంకులు మన సిటీలో ఏంటి పక్క విధులు ఇడ్లీలు బాగాస్తారా అవునంకుల్ రేట్ ఎంత అంకుల్ ఏంటి ఇరవై రూపాయల ఓకే అంకుల్ ఏం లేదు అంకుల్ కొత్తగా వచ్చే సిటీలోకి ఆ పోతా పోతానా త్రీ టూసి అదే కమాన్ 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 రేట్ తీసుకో 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 అద్దే అయిపోయిందా కథపై అద్దే ఫ్రెండ్ రాయంగా నేనా నీ గ్యాంగ్ మెంబర్లే రాసావు నువ్వు బండెక్కు ఈడు రా బండెక్కు బండెక్కు కొత్తగా మీ గ్యాంగ్ లో లేరా స్వామి నువ్వు బండి ఎక్కరా ఇంకా మన మాఫియా దాని దగ్గర నేను తీసుకెళ్ళిపోదావు అనమాట నువ్వు భయపడొద్దన్నా కొత్తగా వచ్చా మన మాఫియాలోకి ఎందుకన్నా భయపడతావా నేను ఉన్నాను కదా నా బాడీ చూసా మజిల్ చూడొచ్చి మజిల్ పిస్తావా రియల్ రా స్వామి మజిల్ ఈడు భయపడుతున్నాడయ్యా తరలేని గేసి ఇంకా మన పైన వచ్చేసి మూడు స్టాల్ పడ్డాయనమాట ఈ బండిని ఇప్పుడు ఏం చేయాలంటే ఇస్త్రీ చేయాలి చేస్తా 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 భూమి వద్దు ఎక్కడా ఆగడదు ఫోన్ స్ట్రైట్కి వెళ్ళిపా ఇది అంత అయ్యా ఇది నా ఉండ నా బండికి బంపర్ లేదు ఎందుకన్నా అరుస్తావా నాకు వచ్చేదే పది రూపాయలు డ్రైవింగ్ నూరు రూపాయి వేసాలే చెప్తానా సర్లే 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 బడి 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 అదే నో ఏందన్న ఇది మన లాస్ అండ్ పోలీసులు మాత్రం చాలా హెవీ డ్రైవర్లు అనమాట చూడండి నీళ్ళలో ఏ హెవీ డ్రైవింగ్ హెవీ డ్రైవింగ్ ఇలా హెవీ డ్రైవింగ్ తట్టుకోవాలంటే ఇంకా మనం కూడా కొంచెం హెవీ డ్రైవర్లు తెలిపోవాలన్నమాట చూపిస్తా నా స్టామినా చూపిస్తా మూడు స్టార్లైనా నాలుగు స్టార్లైనా చేస్తా అదే అన్న ఏందన్న గప్పు కొడుతుందా యో మనం వచ్చింది గబ్బు ప్రదేశానికి నువ్వు వరుసద్దు ఎందుకు వరుస్తావు చెప్పా యాడ్ నుంచి వేసుకొని పోయిపోవాలా మన లాస్ట్ స్పెషల్ ప్రజలంతా ఎరిగింది ఇక్కడికే వస్తుంది ఓకే 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 నువ్వు కంగారు పడద్దు అన్న కంగారు పెట్టద్దా ఇదంతా సీవేజ్ లే ఓకే ఓకే వచ్చేసంగేసి మనం మాత్రం స్టార్లు పోయేదాకా వెయిట్ చేయాలి కాసేపు అన్న నేను ఇక్కడే దింపేస్తాను నువ్వు వెళ్ళిపో అన్నా నాకు వచ్చేసి ఇంకో టాస్క్ ఉందన్న టాస్క్ కంప్లీట్ చేసుకోవాలన్నా ఎట్టైనా సరే సాయంత్రం దాకా నేను వచ్చేసి ఇంకా మాఫియాలో జాయిన్ అయితే అయిపోవాలన్నమాట స్టార్లు మాత్రం సనాప్ లింక్ అయితే అయిపోతుంది అనమాట వచ్చేసా ఇదంతా అంతా సీవేజ్ అనమాట వాళ్ళు వచ్చేసి ఇంకా మనం వాళ్ళ రైడర్ అనమాట వాళ్ళ రైడర్లు వచ్చేసి ఓన్లీ పైన పని చేస్తాయి కింద పని చేయమనమాట కొత్తగా కనుక్కున్నాను ఇంకా స్ట్రాటజీ అది స్టార్లు వెళ్ళిపోయి నా ఎక్స్పీరియన్స్ ఎట్టుందా అదే అన్న మాత్రం సలాంగ్ కొడతాడు ఇవన్నీ మన చిన్నప్పటిని చలవాటేలే నువ్వు భయపడద్దు అబ్బా బయటకు వచ్చేసాం ప్రశాంతంగా ఉందనమాట లోపల మాత్రం ఫుల్ గబ్బు అనమాట మౌలు గబ్బు కాదు అబ్బా 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 ఫైనల్ ఇంకా అయితే చేసాం మన టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ టాస్క్ గైస్ ఇంకో టాస్క్ అయితే ఉందన్నమాట మన లాస్ట్ అయిన కస్టమ్ ఆఫీసర్లో వచ్చేసి మన కంటైనర్ పట్టుకున్నారు ఆ లో సో గోల్డ్ అయితే ఆ కంటైనర్ ఇప్పుడు ఎత్తుకొచ్చేయాలి ఎత్తుకొచ్చేసి ఇంకెళ్ళి అన్నా నేను ఇక్కడ దింపేస్తాను నువ్వు వెళ్ళిపో అన్నా ఎందుకన్నా బీబీ తెప్పిస్తావా ఓకే గైస్ అన్నకు వచ్చేసి ఎగ్జిబిషన్ లెక్కాల ఉందంట నువ్వు జాగ్రత్త నా జెంట్ వీళ్ళు లెక్కద్దు అన్న పోతావు ఓకే అన్న ఇంక పోస్తా సాయంత్రం మాట్లాడదాంలే సాయంత్రం సాయంత్రం చూసుకుందాంలే తర్లేని గైస్ ఇంకా మన ఫైనల్ మిషన్ అయితే ఉంది అనమాట ఇంకెళ్ళి మన గోల్డ్ కంటైనర్ తీసుకొచ్చేద్దాము గోల్డ్ కంటైనర్ వచ్చేసి మనం హార్బర్ దగ్గర అయితే ఉందన్నమాట అదే మన మొత్తం కంటైనర్స్ ఎత్తువారు కదా చార్జ్ బోల్ అయితే ఉంది వెళ్దాము వెళ్ళి ఇంక మొత్తం తీసుకొచ్చి ఆదా అనమాట అదే ఈ టాస్క్ మాత్రం చాలా కొంచెం రిస్క్ అయితే ఉంటుంది అనమాట కంటైనర్ మొత్తం తీసుకొని రావాలంటే కొంచెం కష్టమే ఇప్పుడు కంటైనర్ అయితే ఎత్తకాలన్నమాట మన మాఫియా డాన్ గారు వచ్చేసి మనకైతే ఏం చెప్పలేదన్నమాట కంటైనర్ వచ్చేసి మిషన్స్ మధ్యలో అయితే ఉంటుందంట మిషన్లు ఆడు ఉన్నాయి ఇక్కడ నో ఏందన్నా ఇది గర్ల్స్ మన గర్ల్స్ మన కంటైనర్ అనమాట ఇక్కడ చాలా కంటైనర్స్ అయితే ఉన్నాయి దీంట్లో ఒక కంటైనర్ మంది అనమాట ఆ కంటైనర్ తీసుకెళ్ళిపోయిన కొన్ని మన టాస్క్ది కంప్లీట్ అయిపోయింది ఎక్కడుంది రా దీంట్లో గోల్డ్ అయితే ఉంటదంట కనిపిస్తుంది అంట గోల్డ్ షాట్ మ్యాన్ ఎతకాలి మన గురుగారు వచ్చేసి ఏం చెప్పారంటే వచ్చేసి మిషన్ మధ్యలో అయితే ఉంటుందంట మిషన్ అంటే ఇలాంటి మిషన్లు వేసి మిషన్ మధ్యలో ఆడుంది ఎక్కడా లేదు ఎక్కడ లేదు ఇరకపోయాను రాస్తాం ఎనికి రేణికి వెనుక రిణికి రాదు దా అదే కట్ చేయాలిరా గ్యాస్ కట్ చేయాలి మనకన్నా స్పెషలిస్ట్ ఎవట మనం ఏం చేశారో పద్ధతి ఓ విజన్ అయితే ఉంటుంది సరళం పని కానీ చేద్దాము ఇది చిన్న అన్నా ఎందుకన్నా బీబీ తెప్పిస్తావా ఓకే అబ్బా ఏడు ఉందిరా కంటైనర్ గైస్ మిషన్ అంటే ఈ మిషన్లో మధ్యలో అయితే ఉంటుంది మన కంటైనర్ ఇలాంటి మిషన్లు వచ్చేసి చాలా అయితే ఉన్నాయి ఈ మిషన్లో వచ్చి ఎందుకు చేస్తారంటే ఇప్పుడు బండి ఉంటుందా బండి పైన వచ్చేసి కంటైనర్ ఎక్కించడానికి ఆడు ఉంటుంది ఆడుంటుంది రే ఉంట్రా గైస్ దొరికింది గైస్ మన కంటైనర్ ఇల్లంతా కస్టమ్స్ ఆఫీసర్లు అనమాట ఓఎమ్స్ గోల్డ్ అయితే అయితుందనమాట సర్లే 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 సర్లేం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ప్రశాంతత ఓకే 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 గైస్ ఇంకా మిషన్లో దిగేద్దాం అనమాట తీసుకో 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 రే దాని దాయ్యి రే రే ఉండన్నా కాసేపు తీసుకో 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 వేసే బేసే బేసే పడుకో ఇడు చూడు చూడు ఏ అది నో పైన ఎక్కుతాడు అది వేసే వేసి అది గైస్ ముగ్గురు ఎత్తున్నారనమాట అందుకు ఈజీగా అయితే హ్యాండిల్ చేసా అదే పది ఇరవై మంది ఉంటే ఇడ్ ఇంకా సాలేదా తీసుకో తీసుకో హెడ్ షార్ట్ వేద్దే హెడ్ షార్ట్ పడితేనే లేపాద్దా ఎందుకన్నా డిక్కీ లేపుతున్నావా అయిపోయిందా ఇంకోడున్నాడు అనమాట అయిపోయిందా అబ్బా అబ్బా ఉన్నాడు ఇంకోటి ఉన్నాడు ఇంకా సాలేదు యో ఏందా నా బుల్లెట్లు ఎడ నో ఏందా నా ఇది గైస్ నా బుల్లెట్లు మాత్రం ఎలా తగలట్లేదు అనమాట కాచేద్ద కాచేద్దా అమ్మా ఎస్ట్ మిస్ అన్న మాత్రం మనకైతే హెడ్ షార్ట్ లేదనమాట ఓన్లీ బాడీ షార్ట్లు వేశాడు ఇదంతా గోల్డ్ అనమాట ఓయమ్మ ఏడు కంటే ఇదా మన కంటైనర్ అనమాట చూడండి ఎంత గోల్డ్ ఉందో ఇదంతా మన డాన్ ఆరిదే అనమాట బాబా అబ్బా గోల్డ్ అందరు అసలు ఎంత ఉంది వాళ్ళు దబ్బ తమ ముద్దులను చెట్లన్నా సరే ఇంకా మాఫియా కాలంలో అవ్వాలంటే ఇలాంటివన్నీ చేయాల్సిందన్నమాట ఫ్యూచర్ లో మనమే ఆయన స్థానాన్ని తీసుకొని మనమే మొత్తం అంతా రూల్ చేద్దాము ఓకే ఓకే ఫస్ట్ ఇప్పుడు జాయిన్ అవ్వాలన్నమాట ఇప్పుడు వచ్చేసి పని ఎక్కిచ్చేసే కంటైనర్ రే 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 బండ్లు అయితే ఎక్కిచ్చేసానమాట గోల్డ్ ఇంక తీసుకెళ్లిపోదాం ఇంకా బాగా మాత్రం ఇంకా వాసిపోయింది అనమాట సరే అనిగేసి ఇలాంటివన్నీ మనం అవ్వలే ఫస్ట్ మిషన్ లో మాత్రం బుల్లెట్ తెప్పించుకున్నా సెకండ్ మిషన్ లో మాత్రం బుక్ అయితే అయిపోయే అనమాట ఏం చేద్దాం పద్ధతి విజన్ ఓకేనా సర్లేదు సర్లేదు సరే ఇంక వెళ్ళిపోదాము మొత్తం ఫీజు అనమాట ఇంక మన మాఫియా గారు వచ్చేసి ఇంకా ఫుల్ హ్యాపీ హ్యాపీ అయితే అయిపోతారు ఎట్టన్నా సరే ఇంకా గేమ్లో జాయిన్ అయిపోదాయి సాయంత్రము అయిపోయినట్టే గేసి మన మెషిన్ కంప్లీట్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు ఏమంటే స్టాళ్లు పడకూడదు పడ్డాయి అనుకోండి అదో పంచాయతీ అసలే నాకు బీపీ లేకపోతుంది అనమాట ఈ పంచాయతీ ఏమి లేకుండా ఇంకా హ్యాపీగా అయితే వెళ్ళిపోదాము చిన్న చిన్న స్టార్లు పడలేదు అది ఓకే స్టాల్ ఏం అనమాట ఇజ్ బీజ్ ఇంకెళ్ళిపోవడమే ఏ చిన్నారా మా యారా బండి మా ఊతున్నావు కిందికి మిందికి రే చిన్నగా నువ్వు ఏందన్న ఇది మనమే గోల్ఫ్ కోర్ట్ కైతే వచ్చేసా అనమాట మా మాఫియా డాన్ గారి మొత్తం అంతా ఈ ఏరియా మంది అనమాట మన మాఫియా డాన్ గారిదేసి గోల్ఫ్ కోర్టు సరలే నీకు లోపలికి వెళ్ళిపోయి ఇంకా మన మాఫియా డాన్ గారితో మాట్లాడదాము నాన్ గారు తీసుకొచ్చేసా మీ గోల్డెన్ కంటైనర్ ఏంటి కంగ్రాచులేషన్సా నాకు తెలుసులేండి సార్ నేను సెట్ అని జాయిన్ అయిపోతానేసి తరలేని గాయ్యసి ఇంకా అయితే జాయిన్ అయితే అయిపోయారు అనమాట ఇంకా బిగినింగ్ అనమాట మనం గ్యాంగ్ చాలా పెద్దగా అయితే అయిపోయింది ఓకే సార్ ఓకే మీ తర్వాత నేనేలే ఊరికి ఊరికెట్ట మన మాఫియా డాన్ గారి కొడుకు అనమాట నవస్తా నస్తా అన్న నొస్తాను ఇంకా సార్ నా డ్రెస్సు మొత్తం అంతా మీరు సూట్ వేసుకోవాలి ఓకే ఓకే సెకండ్ హ్యాండ్ సూట్ అయ్యో ఫస్ట్ హ్యాండ్ సూట్ కావాలన్నా ఏందన్న ఇది తల మనకి సూట్ ఇస్తారంట ప్లస్ మనకు ఒక చేసి ఓ వింటేజ్ కార్ అయితే ఇస్తారంట ఓరు డాన్ లుక్ మాదిరి అయిపోయింది కనీస ఇంకా మనమైతే హా డాన్ అయితే అయిపోయారనమాట డాన్ కాదు దాని కింద పని చేస్తాము బాబా బా సూటు మాత్రం మా లేదు అనికేసి ఇంకోటి మనకైతే వింటేజ్ కార్ అయితే ఇచ్చారు ఇంకోటి మనం ఎట్టన్న సరే ఇంకా మన డాన్ గారు ఉన్నారు కదా ఆయన ప్లేస్ని మనం తీసుకోవాలి ఫ్యూచర్లో తీసుకుందాం కనీస మీరు సపోర్ట్ ఉంటే గ్యారెంటీ తీసుకుంటారన్నమాట మనమే గాడ్ ఫాదర్ మాత్రమే అయిపోతే ఇంకా భారీగా ఎత్తు ఉంటుంది చూపిస్తా చూపిస్తాను చూస్తాం ఇంక మీ సపోర్ట్ ఉంటే రామ్ పేడిస్తాను అనమాట అండ్ ఇంకోటి మనకు ఇల్లు కూడా ఇచ్చారు ఇల్లు మొత్తం ఎత్తగా భారీగా ఎత్తుందనమాట నాకైతే నచ్చింది ఇల్లు మందే కారు మందే బట్టలు మనమే అనమాట తర్వాన్ గేసి మీ గుడి షేర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వద్దాం అంత వరకు బాయ్ గైస్ ఎంత లైక్ చేయట్లేదు కమాండ్ వేసుకోండి లైక్ కొట్టేసేసి ప్లీజ్ గర్థం చేసుకోండి సర్లే ఇంకా బాయ్ వస్తా ఈ బండి మొత్తం కడగాలన్నమాట మొత్తం గబ్బులేసిపోయింది కడగేత్తాం చేసి ఇంకా మొత్తం నీళ్ళు వేసుకొని